అడుగుతున్నదల్లా వాళ్ళ భూమికి పట్టాలు వాళ్ళ భూమి వాళ్ళకి ఇస్తే చాలు ఆ భూమిలో మేము వ్యవసాయం చేసుకుంటే చాలు మీ నుంచి మాకు ఇంకే సహాయం మేము అడగడం లేదు కేవలం దేవుని వైపు చూస్తున్నాం వానలు వస్తే మాకు భూమి పంట పండుతుంది లేకపోతే మేము నష్టపోతాం అయినా పర్వాలేదు ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ లేదు నీళ్ళొచ్చే వచ్చే దిక్కు లేదు బోర్లు వేసుకొనివ్వరు పా ఫారెస్ట్ వాళ్ళు అయినా మేము ఏమడగడం లేదు భూమి మాత్రం ఇవ్వండి మా భూమిలో మేము సాగు చేసుకొనివ్వండి మా భూమి గుంజుకోకండి మా భూమి దోచుకోకండి మా భూమికి పట్టాలు ఇవ్వండి అని తే చేతులు జోడించి నమస్కరించి అడుగుతున్నారు ఇందాక ఒక అక్క మాట్లాడింది ఆ పత్రాలు చింపేసి కాళ్ళ మీద పడి వేడుకున్నా ఎవరూ పట్టించుకోలేదు ఇది మానవత్వం ఉన్న ప్రభుత్వమా అది అసలు ఇది ప్రజాస్వామ్యమేనా ఎవరిచ్చారు తాలిబాన్లు ఎలా ప్రవర్తిస్తారో ఈ రోజు కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ కూడా అలాగే ప్రవర్తిస్తుంది ఇది ప్రజాస్వామ్యం లాగా లేదు ఇది భారతదేశం లాగా లేదు ఈ ఏరియాలో ఈ ఏజెన్సీ ఏరియాలో ఈ ఎస్టీలు పడుతున్న బాధలు చూస్తుంటే ఇది అఫ్ఘనిస్తానా అనిపిస్తుంది మహిళలని కూడా చూడకుండా జుట్లు పట్టుకొని వీళ్ళను పోలీస్ స్టేషన్లకు లాక్కెళ్తున్నారే అసలు మీరు మనుషులా పశువుల కేసీఆర్ అని అడుగుతున్నాం మీరు మృగాలు కాకపోతే మీకు నిజంగా మనస్సుంటే ఇలాగైనా ప్రవర్తించేది మీరు మాటివ్వలేదా పోడు పట్టాలిస్తామని ఏమైంది మీ మాట ఏమైంది మీరు మనగాళ్ళు అయితే మీరు మాట నిలబెట్టుకోవాలి కదా మీరు గొప్ప ముఖ్యమంత్రి అయితే మీ మాట నిలబెట్టుకోవాలి కదా మీరు రైతుల పక్షాన ఉండే ప్రభుత్వం అయితే మీ మాట నిలబెట్టుకోవాలి కదా రైతులు మీరు చేస్తున్నాం చేస్తున్నామంటున్నారు కదా రైతులు కార్లలో అంటున్నారు కదా పక్క రాష్ట్రాల వాళ్ళతో పక్క రాష్ట్రాల రైతులతో కూడా చెప్పించుకుంటున్నారు కదా ఇక్కడ అద్భుతమైన పథకాలు అమలు అవుతున్నాయి అని ఏది అద్భుతం ఇదేనా అద్భుతం సిగ్గుండాలి అసలు మనుషులేనా మీరు కేసీఆర్ను డిమాండ్ చేస్తున్నాం కేసీఆర్ నువ్వు మాట ఇచ్చావు పోడు పట్టాలకు పోడు భూములకు పట్టాలు ఇస్తానని కేసీఆర్ మాట ఇచ్చాడు ఇక్కడ కేసీఆర్ గారు అని కూడా నేను మాట్లాడటం లేదు ఈ సందర్భంలో గారు అని ఇప్పించుకునే అర్హత కూడా కేసీఆర్ గారికి లేదు ఈ మహిళల తరపున అడుగుతున్నా కేసీఆర్ నువ్వు మాట ఇచ్చావు పోడు భూముల సమస్య పరిష్కరిస్తానని నువ్వు మాట ఇచ్చావు ఎన్నికలప్పుడు కుర్చీ వేసుకుని నా అధికారులతో వచ్చి నేను పోడు భూముల సమస్యను పరిష్కరిస్తానని కేసీఆర్ మాట ఇచ్చావు నువ్వు ఇచ్చిన మాట ప్రకారం నిజంగానే నువ్వు మనిషి అయితే నీ గుండెలో మనసుంటే కేసీఆర్ నువ్వు ఈ మాట నిలబెట్టుకో నీకు చేతనైతే ఈ మాట నిలబెట్టుకో పోడు పట్టాలని మాట నిలబెట్టుకునే వాడివిగా నువ్వే పేరు తెచ్చుకో కేసీఆర్ను సవాలు చేస్తున్నాం ఈరోజు కేసీఆర్ పాలనలో వ్యవసాయం ఒక శాపమైంది ఈరోజు కేసీఆర్ పాలనలో రైతులందరూ అల్లాడిపోతున్నారు అప్పులు పాలైపోయారు ఏ రైతాంగం సంతోషంగా ఉంది ఈ ప్రాంతంలో ఒక సమస్య అయితే మిగతా రాష్ట్రం అంతా ఎన్నో సమస్యలు కేసీఆర్ గారు రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేశాడు ఇంతవరకు చేశాడా ఒక్క రూపాయి కూడా చేయలేదంటున్నాడు ఉన్న రైతన్న అమ్మా అన్న మీ అందరూ చూస్తున్నారు మీ అందరూ చూస్తున్నారు ఎనిమిదేళ్ళుగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగింది ఎనిమిదేళ్ళు కారణం ఎవడు లేకపోవడం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఏ పార్టీలో ఉన్నారు ఏ పార్టీ ప్రశ్నించింది అమ్మా ప్రజల పక్షాన ఈరోజు ప్రశ్నించే పార్టీయే లేదు ప్రజల సమస్యలు ఎత్తి చూపే వాళ్ళే లేరు అందుకే ఈరోజు నేను రాజశేఖర రెడ్డి బిడ్డను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించింది ప్రజల పక్షాన నిలబడడం కోసం ప్రజల పక్షాన పోరాటం చేయటం కోసం వైఎస్ఆర్ సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడం కోసమే మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించాం మీ అందరూ ఆశీర్వదించండి మీ అందరి ఆశీర్వాదం చేత మా నాన్న మా బాపు చేసినట్టు మళ్ళీ వైఎస్ఆర్ సంక్షేమ పాలన మేము తీసుకొస్తాం మీరు ఆ శీర్వదించండి వ్యవసాయాన్ని మళ్ళీ మేము పండుగ చేస్తాం మీరు ఆ శీర్వదించండి పోడు భూములకు పట్టాలను మేమిస్తాం అమ్మా మీరెవ్వరూ భయపడొద్దండి మీరెవ్వరూ భయపడొద్దండి మీ దగ్గర ఏ చిన్న పత్రమున్నా రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన పట్టాలే ఉన్నా రేకపోతే ముందు ఉన్న చిన్న ఏ పత్రం ఉన్నా ఆ పత్రం అలాగే పెట్టుకోండి ఏ చిన్న ఆధారం ఉన్నా ఆ భూమి మీది అని తేలిన అమ్మ రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా నేను మాటించి చెప్తున్నా రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ వస్తుంది మీ ప్రభుత్వం మళ్ళీ వస్తుంది మీరు ఆశీర్వదించండి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారం లేక వెంటనే మీ భూములకు మీ పోడు భూములకు పట్టాలు ఇస్తానని మీకు మాటిస్తున్నా ఆశీర్వదించండి మీ ఆశీర్వాదం చేత మహిళలను మళ్ళీ ఆర్థికంగా మేము నిలబెడతాం మీరు ఆశీర్వదించండి మీ ఆశీర్వాదం చేత ప్రతి పేద కుటుంబానికి ఒక ఇల్లుండేలా ఆ ఇల్లు కూడా ఒక మహిళ పేరు మీదనే ఉండేలా మేము చేస్తాం మీరు ఆశీర్వదించండి మీ బిడ్డలు పూర్తిగా ఉచితంగా చదువుకునేలా మేము చేస్తాం మీరు ఆశీర్వదించండి చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేటట్టు మేము చేస్తాం మీరు ఆశీర్వదించండి పేదింట్లో ఎంతమంది ముసలివాళ్ళు ఉంటే అంతమందికి ఒకరికే కాదు ఎంతమంది ఉంటే ఎంత అంతమందికి పెన్షన్ వచ్చేటట్టు మేము చేస్తాం ఎస్సీ ఎస్టీల బీసీ మైనారిటీల సంక్షేమం కోసం మేం పని చేస్తామని మాట మీద నిలబడే రాజశేఖర రెడ్డి బిడ్డ షర్మిల మీకు మాటిస్తుంది మరొకసారమ్మా మీ అందరూ ఈ ఉదయం మండుటి ఎన్నను సైతం లెక్క చేయకుండా మీ పనులు మానుకొని మీరు పనులకు వెళ్లకుండా మీ పనులు మానుకొని మా కోసం సమయం చేసుకుని వచ్చారు రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుందని మాకు స్వాగతం పలకటానికి అమ్మా మాతో కలిసి ఈ పోరాటం చేయటానికి మీ అందరూ చేయి చేయి కలిపినందుకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది